ఈ సమస్య లేమనంతరం జరిగింది అనుకో ఇంప్లిమెంట్ చేసి ఆర్డర్స్ ని పంపించా కోసం నిర్వహించే జన్మభూమి కార్యక్రమం కాదు ఇది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ నిర్వహించుకుంటున్నటువంటి రాజకీయ జన్మభూమి. ఇది వాళ్ళ పసుపు చొక్కాలకి ఈనాడు ఈ పథకాలు లబ్ధి చేకూర్చినట్టుగా డబ్బా కొట్టుకోవడానికి ఈనాడు ఇది పెట్టుకున్నారే తప్ప, మా ముఖ్యమంత్రి గారు ఇది చేశారు, మా ముఖ్యమంత్రి గారు ఓటుకు నోటు తిన్నారు, మా ముఖ్యమంత్రి గారు భూములు కబ్జా చేస్తున్నారు అని చెప్పడం మరలేదు. ఈనాడు ఒకరికొకరు గొప్పగా చేస్తున్నారని ఆయన చెప్పడం, గొప్పగా చేశాడని మంత్రి చెప్పడం, నువ్వు బాగా చేస్తావని ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఇది ఒకరికొకరు జన్మభూమి పచ్చ చుక్కాల సభలో డబ్బా స్వడబ్బా పరస్పర డబ్బాలు వాయించుకోవడానికి పనికొచ్చే రాజకీయ జన్మభూమి తప్ప, ఇది ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగించే జన్మభూమి కాదు. అదే నిజమైతే ఈనాడు ఇక్కడ మా పొందూరు మండలంలో 800 అర్హత కలిగినటువంటి పింఛన్లు తీసివేస్తున్నారంటే నీది ఏ విధమైన ప్రజా జన్మభూమి అయ్యా? ఇది డెస్టిట్యూట్ ఉమెన్స్, అనాథ మహిళలు, భర్తలు కోల్పోయినటువంటి మహిళలు, వితంతు మహిళలు, వృద్ధాప్య మహిళలు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వికలాంగులు, ఇంతమందిని 800 ఈనాడు ఈ జన్మభూమిలో తొలగించారంటే ఇక్కడ ఇది ప్రజా జన్మభూమి అని ఎలాగనుకుంటాం? అదే సందర్భంగా మరి ఇక్కడ ఈ పొందూరులో చేనేత కార్మికుల అత్యధికం, చేనేత కార్మికుల ఈనాడు సమస్యలను పరిష్కరిస్తాము, నేతన్నలకు రుణమాఫీ చేస్తామన్నటువంటి దాన్ని ప్రశ్నించడానికి వస్తే ముఖం చాటేసుకొని పలాయనం చిత్తగించారు. నేను అడుగుతున్నా, నేతన్నలవి ఎన్ని నాడు రద్దు చేశారో ఈ పొందూరులో ఇక్కడ జాబితా పెట్టండి. రైతు రుణమాఫీ చేశామంటున్నారు, రైతులు రుణమాఫీ ఎన్ని చేశారో గ్రామాల వారి ఈ జన్మభూమిలో నేను సజెస్ట్ చేస్తున్నాను ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్లకి. జన్మభూమిలో ఈనాడు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని ఈనాడు రైతు రుణాలు మాఫీ జరిగాయో జాబితా ప్రదర్శించమంటున్నాను. మహిళలకి ఈనాడు ఏదైతే ఉన్నారో మహిళ ఈ రుణాలని మాఫీ చేశామన్నారు, ఎంతమంది ఎన్ని సంఘాలకి, ఎంతమంది మహిళలకి, గ్రామాల వారి ఎన్ని ఈ రద్దుపరిచారో జన్మభూమిలో ఈనాడు జాబితా సిద్ధం చేయమంటున్నాం. అది మరి నాడు బాబు వస్తే జాబిస్తామన్నారు అని చెప్పి తిరిగి మీరు బాబు వస్తే జాబిస్తామన్న డాబు మాత్రమే మిగిలింది. ఈనాడు మీరు అంగన్వాడీల్ని 10,000 తొలగించారు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించారు, అలాగే మన ఎన్ఆర్ఈజీసీ వాళ్ళని తొలగించారు, అలాగే మన హౌసింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్లు తొలగించారు, మొత్తం ఆదర్శ రైతుల్ని 16,000 వరకు ఉంటుంది వాళ్ళని తొలగించారు, ఎఫ్ఈ షాప్ డీలర్స్ని తొలగించారు, మధ్యాహ్న భోజన పథకం ఆయాలను తొలగించారు. నేను అడుగుతున్నాను, నేను ఉద్యోగం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారా, ఇంటికి ఒక ఉద్యోగం తీసేస్తామన్నారో దయచేసి ముఖ్యమంత్రి గారు తెలియజేయాలని నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈనాడు చాలా క్లియర్గా
ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇంటికొక నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇదేనా బాబు? ఇవి ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో జాబితా జన్మభూమి సభలో వేలాడదీయండి. ఎంతమందికి రైతు రుణాలు మాఫీ చేశారో జాబితా జన్మభూమి సభలో వేలాడదీయండి. ఎంతమంది మహిళలకు ఈనాడు మీరు ఈ రుణాలు మాఫీ చేశారో జన్మభూమి సభలో వేలాడదీయండి. ఎంతమంది నేతన్నలకు ఈనాడు మీరు రుణాలు మాఫీ చేశారో జన్మభూమి సభలో జాబితాను కట్టండి. ఎంతమంది ఉద్యోగులకి మీరు ఈనాడు ఈనాటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో గ్రామాల వారి జాబితా కట్టండి. ఉద్యోగం లేకపోతే ఎంతమందికి మీరు ఈనాడు నిరుద్యోగ భృతి కల్పించారో జాబితా వేలాడదీయండి. ఇవన్నీ ఎందుకు బాబు? మీరు రెండేళ్ళైంది, ఒక్క కొత్తిల్లు ఇవ్వలేదు, పాతిళ్ళకి బిల్లు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, ఇల్లుకి బిల్లు ఇవ్వలేదు. ఎన్ని ఇల్లు కట్టారో చెప్పండి. మీరు మూడు సెంట్లు భూమి 2,75,000తో ఇల్లు కట్టిపిస్తా ఉన్నారు చెప్పండి. ఒక్క ఇల్లు కట్టారా? ఒకవేళ కడితే జన్మభూమి సభలో జాబితా కట్టండి. ఈవేళ రైతు ధాన్యం కొనుగోలు కోసం మద్దతు ధరతో మీరు ఈనాడు ప్రభుత్వం ఒక్క గింజ తీసుకుందేమో కడితే గ్రామాల వారి ఎన్ని ఎంత ధాన్యాన్ని సేకరించారో దయచేసి జాబితా కట్టండి. ఎన్ని లేకుండా ఎందుకు బాబు ఈ జన్మభూమి? ఇది జన్మభూమి కాదు బాబు, ప్రజల పాలటిది కర్మభూమి బాబు. ఇది శ్మశాన వాకిటికి తీసుకెళ్తారు ఆఖరికి నీ జన్మభూమి కమిటీ నలుగురున్నారే, ఆ నలుగురే నీ ప్రభుత్వాన్ని పాడిగట్టి రేపు ఉదయం శ్మశానంలో తగలబెడతారని చెప్పి తెలియచేస్తూ ఈ జన్మభూమిలో సామాన్యమైనటువంటి ప్రజాని ఇక్కడికి న్యాయం చేసే ప్రయత్నం చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆ జన్మభూమి కమిటీ సభ్యులు మేమే తీసామని చెప్పి ఆ కోలంలో ఆ రిపోర్టు ఏదైతే సబ్మిట్ చేస్తాం అందులో తప్పు మాదే మేమే తీసామని చెప్పి అంగీకరించి ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది మరి ఏ విధంగా ఎవరి మీద నెడతారు? ఇది రాజకీయం, ఇది రాజకీయ ద్వేషం కదా. తర్వాత రెండవది జన్మభూమి కమిటీ చైర్పర్సన్ అక్కడ చైర్మన్ అయినటువంటి సర్పంచ్ నిన్న పిల్లల వలస జన్మభూమి కమిటీలో అక్కడ ఆ చైర్పర్సన్ ఎవరైతే అధ్యక్షురాలు ఉన్నారో వారికి అధ్యక్షత వహించకుండా ఈనాడు మరొక గ్రామం నుంచి వెళ్ళినటువంటి వాడికి అక్కడ అధ్యక్షత వహించారు. ఆ హక్కు ఎవరు ఇచ్చారు? మరి ఇవాళ మేము ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అధికారం లేనప్పుడు పిల్లల వలస గ్రామంలో అక్కడ సర్పంచ్ అధ్యక్షత వహించాల్సినటువంటిది ఇంకొకరు అధ్యక్షత వహించే హక్కు ఎవరిచ్చారు? మేము తహసీల్దార్ గారిని జిల్లా కలెక్టర్ని